पंचायती कार्मिक कनीस वेतन 18,000 रूपये चेल्लिंचालनि, अदे विधंगा करोना अलवेंस 3,000 चेल्लिंचालनि, पनिलो नुंचि तोलगिंचिन स्वीपर कावम्मनु पनिलोकि तीसुकोवालनि, पनिलो गायपडिनप्पुडु जीवितंलो कूडिन सेलवुलु इव्वालनि एटीएसी डिमांड चेसिंदि। ई समस्यलपै रेणुगुंट पंचायती कार्यालयं वद्द धर्ना निर्वहिंचारु। ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు పిఎల్ నరసింహగారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వైరస్ ఉండే సమయంలో పంచాయతీ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి భయపడకుండా వాళ్ళు కష్టపడుతున్నారని, అలాంటి వారికి అన్యాయం చేయకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు। ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ టి మునేంద్ర, రేణుకుంట పంచాయతీ కార్మిక సంఘ అధ్యక్షురాలు చంద్రకళ, లక్ష్మమ్మ, గంగాదేవి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు। పరిశుద్ధ కార్మికుల పట్ల మీరు చూపించేటువంటి న్యాయం అడుగుతా ఉన్నా। కరోనాలో ఎవరికి వాళ్ళు దూరం వెళ్ళిపోతా ఉంటే ఎవరు దూరం పోకుండా పంచాయతీ పరిశుద్ధ కార్మికులు ప్రతి ఇంటికి పోయి కరోనా పేషెంట్లకి సేవ చేయడం జరిగింది। ఈరోజు కూడా సేవ చేస్తా ఉన్నారు। అటువంటి పరిశుద్ధ కార్మికులకి ఈరోజు కరోనా అలవెన్స్ ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నారు। దీన్ని మొత్తం పేనుగుంట ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని, పరిశుద్ధ కార్మికులకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం। అదే విధంగా 10 సంవత్సరాలుగా పంచాయతీ పంచాయతీ కార్మికురాలు కావమ్మని నిలిపేయడం జరిగింది। మొన్న జరిగినటువంటి ఆమె అనారోగ్య కారణాల వల్ల పంచాయతీ అధికారులు చెప్పి నిలిచిపోయినా కూడా ఈ రోజు ఆమెకి 10 ఏళ్ళు సర్వీస్ చేసినా అక్రమంగా నిలిపేయడం జరిగింది। ఆమెను పనిలో వెంటనే తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం। మూడోది 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ డబ్బులు వేయడం జరిగింది। ఆ 7,000 రూపాయల్ని ఇంతవరకు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినారు। వెంటనే ప్రతి పంచాయతీ కార్మికులకి 7,000 రూపాయలు పిఎఫ్ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం। దాదాపు 3 సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు పనిచేసినటువంటి పంచాయతీ కార్మికులకు ఇంతవరకు పిఎఫ్ పట్టుకోలేదు। ఇది చట్టవిరుద్ధం కాబట్టి వెంటనే అందరికీ పిఎఫ్ పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం। ఈ సమస్యల పరిష్కారం కోసం వెంటనే మేము సమ్మె చేయడానికి, నిరవధిక సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।